Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అభ్యర్థికి బెదిరింపులు, చిక్కుల్లో చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు మిట్టపల్లి గ్రామ పంచాయతీకి వైసీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన అంజలిని మనోహర్ బెదిరింపులకు గురి చేశాడని ఆమె ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. వేపూరు మిట్టపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన శివలక్ష్మి భర్త మంజునాథ్ మనోహర్లు నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే చంపుతామని బెదిరించారని బాధితురాలు అంజలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు మంజునాథ్తో పాటు చంద్రబాబు పిఏ మనోహర్లపై ఐపీసీ 448, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై కూడా ఇలానే కేసు నమోదైంది. వైసీపీ తరఫున బరిలోకి దిగిన తన అన్న కొడుకును బెదిరించిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా చంద్రబాబు పిఏకు అదే పరిస్థితి పట్టడం గమనార్హం.